గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా అడుగులు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సచివాలయాలు వాలంటీరీ వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసి ప్రతి గడప ముంగిటకే అందించడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మరియు రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం నాడు రాజనగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామనందు మాందరపు వీర్రాజు నేతృత్వంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవ్వడంతో ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారన్నారు. అలా అప్పుడు కొంచెం చెప్పండి, మొత్తం 40,500 రూపాయలు పండుగ. అలాగే సున్నా వడ్డీ మీరు వ్యవసాయ రుణాలు ఏవైతే తీసుకుంటారో దాని మీద పడే వడ్డీ బ్యాంకుకి ప్రభుత్వం కడుతుంది. మీరు తీసుకున్న అప్పుకి వడ్డీ ప్రభుత్వం కడుతుంది. దాని నిమిత్తం 2,552 రూపాయలు కట్టినట్టు. డ్వాక్రాలో మీరు అప్పు తీసుకున్నారు కదా, పూర్వం 2019 ఎలక్షన్లకు ముందు దాదాపుగా 31,200 రూపాయలు మీరు అప్పు ఉన్నారు అప్పటికే. సో దాంట్లో ఇప్పటికి ప్రభుత్వం 15,600 ఇంటి పట్టాల డబ్బులు పెన్షన్ డబ్బులు వస్తున్నాయి, అన్నీ వచ్చినాయి కదండి. నమస్కారం ఉన్నాయని ఇంకా పథకాలు వస్తున్నాయా? ఇంకా సంతోషమేనా? అంతా సంతోషమేనా?